నమస్తే అండి నా పేరు డాక్టర్ రజా ఎండి హోమియోపతి గత పదిహేను సంవత్సరాలుగా నక్కల రోడ్డు విజయవాడలో అన్ని దీర్ఘకాలిక మరియు స్వల్పకాలిక వ్యాధులకు అత్యాధునిక హోమియోపతి ట్రీట్మెంట్ అందిస్తున్నామండి సో ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ ఏంటంటే మ్యాస్ట్రిబేషన్ సో జనరల్గా ఈ మాస్ట్రిబేషన్ అనేది ఈ అస్త్రప్రయోగం అనేది జనరల్గా మగపిల్లల్లో ఎక్కువగా డౌట్స్ ఎక్కువగా కుర్రిస్తూ మనకి రెగ్యులర్గా క్లినిక్స్లో డే టు డే ప్రాక్టీస్లో మనకి వస్తూ ఉంటారండి సో వీళ్ళలో ఏంటంటే అధిక భయం సో ఈ ఓవర్ మ్యాస్టర్బేషన్ అనే హ్యాబిట్ వల్ల ఏదైనా హెల్త్ కాంప్లైంట్స్ వస్తూ ఉంటాయా లేదంటే అసలు ఈ మ్యాస్ట్రిబేషన్ చేయడం వల్ల మెరేటల్ లైఫ్లో ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత పిల్లలు పుడతారా లేదా సో సెక్షువల్ ఫంక్షన్స్ అనేవి తగ్గిపోతాయా సెక్షువల్ ఎబిలిటీ అనేది తగ్గిపోతూ ఉంటుందా లేదంటే టెస్టెస్టిరన్ హార్మోనల్ ఇన్ఫ్లుయెన్సెస్ అనేవి తగ్గిపోతూ ఉంటాయా ఇలా రకరకాల అనుమానాలతో రకరకాల కురిస్తో మనకి జనరల్గా డే టు డే ప్రాక్టీస్లో మన క్లినిక్స్కి వస్తూ ఉంటారండి సో దీంట్లో నేను మన వ్యూవర్స్ కానీ ఈ వీడియో చూసే ప్రేక్షకులు కానీ నేను చెప్పదలుచుకునేది ఏంటంటే సో జనరల్గా మ్యాస్ట్రిబేషన్ అనేది ఒక ఫిజిలాజికల్గా ఒక సహజ ప్రక్రియగా ప్రతి యుక్త వయసు వచ్చిన యువకుల్లో జనరల్గా సహజ సిద్ధంగా జరిగే ప్రక్రియగానే మనం జనరల్గా చూస్తూ ఉంటాం చెప్తూ ఉంటాం సో ఇదేంటంటే మెయిన్గా ఈ టెస్ట్ హార్మోన్ ఏదైతే ఒక థర్టీన్ ఫోర్టీన్ ఇయర్స్ వచ్చిన తర్వాత టీనేజ్లోకి అటైన్ అయిన తర్వాత ఈ మేల్ సెక్షువల్ హార్మోన్ మేల్ ఆండ్రోజన్ ఏదైతే ఉంటుందో ఈ టెస్ట్ రిలీజ్ అవడం వల్ల బాడీలో వచ్చే ఫిజియోలాజికల్ చేంజెస్ ఏవైతే జనరల్గా మోస్టేజ్ కానీ బియోడ్ కానీ గడ్డాలు మిసాలు రావడం కానీ ఛాతి మీద చెస్ట్ మీద హెయిర్ రావడం కానీ ప్యూబిక్ హెయిర్ రావడం కానీ సో జనరల్గా బేస్ ఆఫ్ ద వాయిస్ ఏదైతే ఉండో వాయిస్లో గ్రాడ్యువల్గా చేంజెస్ రావడం కానీ హైట్ పెరగటం కానీ సో జనరల్గా సోషల్ కండిషన్స్ ప్రకారంగా బాడీలో మనకి ఏదైతే ఎన్విరాన్మెంటల్ కండిషన్స్గా మనకి ఏదైతే బాడీలో అకార్డింగ్ టు ద ఏజ్ ఏదైతే మనకి బాడీలో చేంజెస్ రావాలో ఆ చేంజెస్ అనేవి జనరల్గా జరుగుతూ ఉంటాయి సో ఈ హార్మోన్ ఈ టెస్ట హార్మోన్ అనేది సో జనరల్గా మనకి వయస్ ప్రకారంగా బాడీలో ఎదుగుదలకి హెల్ప్ చేస్తుంటుంది సో సహజ ప్రక్రియగా మనం చెప్తూ ఉంటాం సో ఈ టెస్ట హార్మోన్ రిలీజ్ అయినప్పుడు జనరల్గా సెక్షువల్ ఫంక్షన్స్ కూడా జనరల్గా గ్రాడ్యువల్గా పెరుగు పెరుగుతూ ఉంటాయి అకార్డింగ్ టు ఏజ్ ఫ్యాక్టర్ సో దీంట్లో ఏంటంటే ఈ మ్యాస్ట్రిబేషన్ అనేది ఒక ఫిజిలాజికల్ నే మనం జనరల్గా చెప్తూ ఉంటాం సో ఈ ఎక్సెసివ్ మ్యాస్ట్రిబేషన్ చేయడం వల్ల ఆఫ్టర్ మ్యారేజ్ ఏదైనా మెరటల్ లైఫ్లో కానీ లేదంటే సెక్షువల్ లైఫ్లో ఎబిలిటీస్ తగ్గిపోతాయా లేదంటే ఇంప్రా ఇంపార్టెన్సీ వస్తూ ఉంటుందా లేదంటే ఎరెక్టల్ డిస్ఫంక్షన్ వస్తూ ఉంటుందా ఇలా రకరకాల అనుమానాలు రకరకాల అపోహలు రకరకాల భయాలతో జనరల్గా క్లినిక్స్లో మన దగ్గరికి వస్తూ ఉంటారు సో ఇట్లాంటి కండిషన్స్లో ఏంటంటే ముందు మనం ట్రీట్మెంట్ పార్ట్ అనేది కాకుండా ముందు వాళ్ళకి మనం కూర్చోబెట్టి కౌన్సిలింగ్ పార్ట్ అనేది ఇవ్వాల్సింది ఉంటుంది సో ఈ కౌన్సిలింగ్ పార్ట్ అనేది ఏమిటంటే సో జనరల్గా వాళ్ళకి నిజంగానే అతను యాంగ్జైటీ ఉన్నాడు లేదంటే అతనికి ఏదైనా ఫియర్ భయం ఉందా టెన్షన్ ఉందా లేదంటే అతను ఏమన్నా ఎక్సైట్ అవుతున్నాడా లేదంటే రెస్ట్లెస్నెస్ ఏమైనా ఉందా సో ఇట్ లెవెల్స్లో మనం ప్రతి చోట మనం వాళ్ళని కూర్చోబెట్టి అడగాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది సో ఈ పర్సనల్గా మనం ఎప్పుడైతే వాళ్ళు మనం కూర్చోబెట్టి కౌన్సిలింగ్ అనేది మనం ఒక హాఫ్ అన్ అవర్ పాటు మనం ఇవ్వగలిగితే సో జనరల్గా వాళ్ళు ఉండే అపోహలు కానీ భయాలు కానీ మనం చాలా ఈజీగా సులువుగా తొలగించేసుకో తొలగించేయడానికి అయితే హండ్రెడ్ పర్సెంట్ ఆస్కారం ఉంటుంది సో దీంట్లో ఎక్సెసివ్ మ్యాస్ట్రువేషన్ వల్ల సో కొంతమంది ఒక థర్టీ ఫైవ్ ఫార్టీ ఇయర్స్ వాళ్ళు కూడా జనరల్గా క్లినిక్లోకి వచ్చి మన డే టు డే ప్రాక్టీస్లో మన ఛాంబర్స్లో చెప్తూ ఉంటారు సో ఎంగేజ్లో ఎక్సెసివ్ మ్యాస్ట్రుబేషన్ చేయడం వల్ల ఆఫ్టర్ మ్యారేజ్ మెరేటల్ లైఫ్లో సరిగ్గా పర్ఫామ్ చేయలేకపోతున్నాను లేదంటే సెక్షువల్ ఎబిలిటీస్ తగ్గిపోయినాయను లేదంటే డిజైర్స్ ఏవైతే లిబిడో ఏదైతే ఉందో సెక్షువల్ డిజైర్ తగ్గిపోయిందనో లేదంటే ప్రాపర్ ఇరక్షన్స్ రావట్లేదనో జనరల్గా చెప్తూ ఉంటారు సో ఇట్ ఈస్ నో వే రిలేటెడ్ టు మ్యాస్ట్రుబేషన్ అండ్ ఈ సెక్షువల్ ఫంక్షన్స్ కానీ సెక్షువల్ ఎబిలిటీస్ కానీ అది ఎటువంటి సంబంధం లేదని నేను ఈ వీడియో ద్వారా మన వ్యూవర్స్కి నేను చెప్పదలుచుకున్నాను సో అది నేచురల్గా యంగ్ ఏజ్లో జనరల్గా రొటీన్గా జరిగే ప్రాసెస్ కానీ మనం పరిగణిస్తూ ఉంటాం సో ఇది అంతా ఏంటంటే మన హార్మోన్ ఇన్ఫ్లుయెన్స్ బట్టి బాడీలో ఉంటే మనకి హార్మోన్స్ రిలీజ్ అయ్యే కండిషన్స్ బట్టి మన ఎక్సైట్ అయ్యే దాన్ని బట్టి మన బాడీ ఎక్సైట్ అయ్యే దాన్ని బట్టి కూడా మన మైండ్ అనేది సెక్షువల్ హార్మోన్స్ని రిలీజ్ చేస్తూ ఉంటుంది దాన్ని బట్టి మనకి సెక్షువల్ ఫంక్షన్స్ అనేవి బాడీలో ఇంప్రూవ్ అవుతూ ఉంటాయి సో దాన్ని బట్టి మ్యాస్ట్రువేషన్ అనేది సజసిద్ధంగా బాడీలో జరిగే ప్రాసెస్గా చెప్తూ ఉంటాం సో దీనికి త్రీ టైమ్స్ ఫోర్ టైమ్స్ మ్యాస్ట్రువేషన్ అవుతుంది చేశాము ఎంగేజ్లో లేదంటే ఫైవ్ టు సిక్స్ టైమ్స్ చేశాము లేదంటే ఇలా సిమెనల్ ఎమిషన్స్ ఎక్కువ అయినాయి అని కూడా అడుగుతూ ఉంటారు అనవసరమైన అపోహల భయాలుగానే మన మెడికల్ భాషలో మనం దీన్ని పరిగణిస్తూ ఉంటాం సో వీటికి ఎటువంటి ట్రీట్మెంట్ కానీ ఎటువంటి మెడికల్ సపోర్ట్ కానీ అవసరం లేదు సో ఈ రిక్వైర్స్ ఓన్లీ ప్రాపర్ కౌన్సిలింగ్ అంటే ల్యాండ్ అన్లీ ఇఫ్ దెర్ ఈజ్ ఎనీ ప్యాథలాజికల్ కండిషన్ అంటే వాళ్ళకి ఏదైనా ఇదే కాకుండా ఏదైనా టెస్ట్ వస్తున్న హార్మోన్ ఉత్పత్తులు తగ్గడం వలన కానీ లేదంటే ఎఫ్ఎస్ఎస్ఎల్హెచ్ఆర్ఎల్ పెరగడం వలన కానీ సో ఇట్లాంటి హార్మోన్స్లో అసమతుల్యత అంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ రావడం వల్ల ఏదైనా అవసరం ఉంటే అప్పుడు మనం ట్రీట్మెంట్ పార్టీలోకి వెళ్ళాల్సింది ఉంటుంది కానీ ఈ ఎక్సెసివ్ మ్యాస్టర్బేషన్ ట్రీట్మెంట్ ఇచ్చాం లేదంటే మ్యాస్టర్బేషన్ హ్యాబిట్ అనేది తగ్గించడానికి మెడిసిన్ ఇచ్చామనేది అనేది మాత్రం ఎక్కడ లేదండి సో ఇదంతా ఏంటంటే ఇట్ ఓన్లీ డీల్స్ విత్ మెడిసిన్ పార్ట్ అండ్ ద కౌన్సిలింగ్ పార్ట్ అంటే మెడిసిన్ పార్ట్ ఏంటంటే వాళ్ళకి ఆ మైండ్లో వచ్చే డిస్టర్బెన్స్ సరి చేయడానికి మెడిసిన్ పార్ట్ కౌన్సిలింగ్ పార్ట్ ఏదైతే ఉందో వాళ్ళు ఎక్సెసివ్ ఆలోచనలు బాగా కొంతమంది బాగా ఓవర్గా థింక్ చేయడం ఒక రకమైన సొసైటీ నుంచి విత్డ్రావల్ సింటమ్స్ అనే కనిపించడం వాళ్ళ రకమైన ఒక రకమైన ఇన్సెక్యూరిటీ ఆత్మనుయత భావం అనేది వాళ్ళలో వచ్చేయటం ఎవరితో మాట్లాడకుండా అలా ఒక మూల కూర్చోటం అనేది కూడా బాగా యంగ్ ఏజ్లో బాగా టీనేజర్స్లో మనం చూస్తుంటాం సో ఈ టీనేజర్స్లో ఈ టీన్స్ అంటే బిట్వీన్ ద ట్వంటీ బిట్వీన్ ద ఏజ్ గ్రూప్ ఆఫ్ ట్వంటీ అండ్ థర్టీ ఇయర్స్ ఏజ్ గ్రూప్లో ఏంటంటే మనం బాగా పనిచేసి మనం బాగా చదువుకుని మన కెరియర్ బిల్డ్ చేసుకుని డెవలప్ చేసుకునే ఏజ్ కాబట్టి ఆ పది పదిహేను ఏళ్ళలో మనకి చాలా మనకి లైఫ్ అంతా దాని మీద డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి ఇట్లాంటి అనవసరమైన అను అనుమానాలు కానీ అనవసరమైన కానీ అనవసరమైన భయాలకు కానీ పోకుండా మన ఏదైతే మన ఏదైతే మనం గోల్ సెట్ చేసుకున్నాం మన అంబిషన్స్ సెట్ చేసుకున్నాం దానికోసం మనం కష్టపడుకుంటూ మనం నేచురల్గా మనం నార్మల్గా ఉంటే మనకి ఎటువంటి డిస్టర్బెన్సెస్ ఇట్లాంటి అనుమానాలు భయాలు కూడా మన మైండ్లోకి రాకుండా మనం నార్మల్గా డే టు డే యాక్టివిటీస్ అన్ని మనం హ్యాపీగా చేసుకుని మన లైఫ్లో హ్యాపీగా సెటిల్ అయిపోవడానికి హండ్రెడ్ పర్సెంట్ ఆస్కారం ఉందని ఈ వీడియో ద్వారా నేను చెప్పదలుచుకున్నాను నేను